हेलो अंडी, वेलकम टू माय चैनल होमली टिप्स बाय पुष्पा। एंतो कम्मनी रुचिनिच्चे लेमन पिकिल निम्मकाय पच्चड़ वीडियो तो मे मुंदुकु वच्चेसानंडी। सो लेट चेयकुंडा वीडियो एंटो चूद्दाम। वीडियो चूसी लाइक चेयटम, शेयर चेयटम, कामेंट चेयटम मर्चिपोकंडी। फस्ट टाइम चूसेवारैते सब्सक्राइब चेसुकोंडी। ओके अंडी, मरी लेट चेयकुंडा वीडियो एंटो चूद्दामंडी। चूसारु कदा, मन की एपड़ना लंकन अटार कदा, मन फीवर का एदना वो लेदे मन नोट रुचि अने मुख तिना चाली एंत टेस्ट अंड मन की आहारीद श्रद्ध पुटे मन अन्न प्लेटल प्लेटल लागे निमकाय पचड़ी सारी तीन चूँ एकल पुटे लेमन पिकल मन शरीरा चलवनी मरी मन नोट रोत पोगोटी मन नोट की रुचि ने कलग्चे लेमन पीकल मन होम विधा प्रिपेर चुस्काने वीडियो अं सो लेट चेक वीडियो चूदा। इकड़े इकड़ लेमन चूसर कदा निमकायल विधा उ अंत येड कल निमकायलना येड क्रीन का उमन पीकल की पनीरा अंत निमकाय पचड़ की ग्रीन का उमकायल पनीरा सो ने लेमन నేను ఈ విధంగా మంచి జ్యూస్ జ్యూస్ తో ఉన్నవి తీసుకున్నానండి। ఇప్పుడు ఇవి మనం మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటారో మీరు ముందుగానే ఆలోచించుకోవాలి। సో ఇప్పుడు నేను తీసుకున్న వాటిని ముందుగా నీ వాటర్ లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి। అంటే వీటిని వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకొని మనం ముందుగా ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా వీటిని మొత్తం శుభ్రంగా మొత్తం క్లీన్ గా కడుక్కోవాలి, అంటే వాష్ చేసుకోవాలి వీటిని। एंदुकंटे ई लेमन मीद डस्ट अनेदी उंटुंदि काबट्टि मनं ई विधंगा क्लीन चेसुकोनि मनं ई विधंगा प्लेट लो पेट्टुकोवालंडि। ई विधंगा अन्नितिनी वाष् चेसुकोनि मनं ओक प्लेट लोकि पेट्टुकोवालि। इप्पुडु वीटिनी ओक नाप्किन तो शुभ्रंगा तूर्चुकोवालि, अंटे तडि अनेदी लेकुंडा तूर्चुकोवालंडि। ई विधंगा तूर्चुकोवालि, वीडियोलो चूपिस्तुन्न विधंगा चेयंडि। तडि चुक्क अनेदी एक्कड तगलकूडदु, तेम अनेदी पच्चडिकि उंटे पाडैपोतुंदंडि। सो ई विधंगा प्लेट लो तीसुकोनि मनं फ्यान गाल किंद पेट्टुकोवालि। సో చూసారు కదా, ఇక్కడ మొత్తాన్ని నేను తుడుచుకున్నాను, తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ నిమ్మకాయల్లోంచి ఒక 4-5 మనం తీసి పక్కన పెట్టుకోవాలి, అంటే మనకి జ్యూస్ అనేది కావాలి కాబట్టి నేను ఇప్పుడు 4-5 ఒక 4-5 తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। మిగతాయి మనం ఏంటంటే పచ్చడికి యూజ్ చేసుకోవాలి। సో నేను వీటిని ఎందుకు పక్కన పెట్టాను అనేది తర్వాత చెప్తానండి। సో ఇప్పుడు వీటిని నేను కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టుకొని ఈ విధంగా నేను ఒక నిమ్మకాయని ఈ విధంగా కట్ చేస్తున్నానండి। ఫస్ట్ నిలువుగా కట్ చేశాను। సో ఇప్పుడు ఇక్కడ వీటిలో ఉన్న గింజల్ని రిమూవ్ చేసుకోవాలి, అంటే వీటిలో గింజలు అనేది తీసి పక్కన వేసుకోవాలండి। గింజల్ని మనం యూజ్ చేయకూడదు, ఎందుకంటే చేదు అనేది ఉంటుంది, పచ్చడి అనేది కొద్ది చేదుగా వస్తుంది కాబట్టి పక్కన వీటిని ముందుగా తీసుకోవాలి। ఈ విధంగా ఒక నిమ్మకాయని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిలువుగా ఒక నిమ్మకాయని మనం 8 ముక్కలుగా కట్ చేసుకోవాలండి। మొత్తం మనం 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి, అంటే మనం పొడుగ్గా నిలువుగా హాఫ్గా ఈ విధంగా చూసారు కదా। ఈ విధంగా మొత్తాన్ని నేను కట్ చేసి చూపిస్తానండి। చూసారు కదా, అన్ని ఆ విధంగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది లెమన్ పిక్కల్ అనేది। చూసారు కదా, మొత్తాన్ని కట్ చేసుకున్నాను। ఇక్కడ నేను ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా। ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలో చూడండి। నేను ఫస్ట్ చూపించిన విధంగా 4-5 పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదా, ఒక 5-6 పక్కన పెట్టుకున్నానండి। ఇప్పుడు వీటిని నేను హాఫ్ గా కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి జ్యూస్ అనేది కావాలి। ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఇప్పుడు ఈ లెమన్ పికిల్ ని అందులో పీసెస్ ని అందులో వేస్తున్నాను చూడండి। ఇప్పుడు ఈ లెమన్ పీసెస్ ని మొత్తాన్ని ఈ ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసేసేయాలి। ఈ విధంగా వేసేసుకొని మనం వీటిని మనం ఈ ముక్కల్ని మనం ఊరబెట్టుకోవాలండి, అంటే మనం ఒక 4-5 రోజులు ఊరబెట్టుకోవాలి। సో ఇక్కడ చూసారు కదా, ఈ లెమన్ పికిల్ సరిపోను రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను నేను, ఒక హాఫ్ గిద్దెడు వేసుకున్నానండి। చూసారు కదా, ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకున్నాను। పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్నాను కదా నిమ్మకాయ ముక్కల్ని, ఇప్పుడు ఈ విధంగా జ్యూస్ అనేది మనం ఈ నిమ్మకాయ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి। దానివల్ల ఏంటనేది మన గుజ్జుగా పచ్చడి అనేది మనకి కొంచెం గ్రేవీగా వస్తుంది। సో చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని మనం ఈ విధంగా జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు ఈ జ్యూసు
దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. నేను ఈ పచ్చడిని మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. సో ఈ నేను ఈ పచ్చడి అనేది నేర్చుకోవడం నేను నేర్చుకున్నానండి. చూసారు కదా ఈ విధంగా నేను ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా వీటిని అన్నిటిని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలిసేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని 4 డేస్ వరకు ఉంచుకోవాలి, లేదంటే 5 డేస్ వరకు, మీ ఇష్టం అండి. మీ ముక్కలు అనేది మెత్తపడాలి కాబట్టి మనం వీటిని ఒక 4-5 డేస్ మనం ఊరబెట్టుకోవాలండి. అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం జ్యూస్ పిండుకుని పక్కన పెట్టుకున్న ఈ లెమన్ పీల్ని మనం పాదాలను శుభ్రం కానీ, లేదంటే హ్యాండ్స్ని కానీ, లేకపోతే మనం బయటికి నుంచి ఎప్పుడైనా వచ్చినప్పుడు బాగా ఇరిటేట్గా ఉంటాము, అప్పుడు మనం వాటర్లో హీట్ వాటర్లో వేసి స్నానం చేయాలండి. సో ఇప్పుడు చూసారు కదా నేను పచ్చడి అప్పుడప్పుడు కలపాలని చెప్పాను కదా, ఈ విధంగా నేను కలుపుకున్నానండి. సో మనకి ఇప్పుడు 4 డేస్ అయిపోయిందండి. చూసారు కదా ముక్కలు అనేది చాలా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక మరొకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇప్పుడు ఈ ముక్కల్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు ఈ పచ్చడికి మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మెంతులు యాడ్ చేశానండి. మెంతులు అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. చూసారు కదా మెంతులు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం మంచి వాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలను కూడా వీటితో పాటు వేయించుకోవాలి. ముందుగా అయితే మాడిపోతాయండి. తర్వాత జీలకర్ర అండి, జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలు సరిపోదని కొద్దిగా వేసుకున్నాను. ఆవా పిండి అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి. సో వీటన్నిటిని లో ఫ్లేమ్లో మనం దోరగా వేయించుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక మనం ఇప్పుడు నేను ఫైన్ పౌడర్గా పట్టుకుంటాను. చూసారు కదా ఇప్పుడు ఈ పౌడర్ అనేది నిమ్మకాయ పచ్చడికి ఈ పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 5 డేస్ అంటే 5వ రోజు మనకి చూసారు కదా మొత్తం మెత్తబడిపోయిందండి. ముక్కలు అనేవి మెత్తబడిపోయి జ్యూసీ జ్యూసీగా చాలా గ్రేవీగా ఉంది. చూసారు కదా ఈ 5వ రోజు ఏంటంటే మనం ఇక ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే పోపు అనేది పెట్టుకోవచ్చు, కారం అనేది అవన్నీ కలుపుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా ముక్కలు అనేవి మెత్తబడిపోయాయి, గ్రేవీగా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా పట్టుకొని పెట్టుకున్నాం కదా మనం మెంతులు పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయిపోయిందండి ముక్క అనేది. ఇప్పుడు మనం పట్టుకొని పెట్టుకున్న మిక్సీ జార్లో పట్టుకున్న పౌడర్ని ఇందులో 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు అలా ఉండనివ్వాలి. చూసారు కదా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి, మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అనేది యాడ్ చేయటం వల్ల మనకి కమ్మని రుచి అనేది వస్తుందండి. సో ఇప్పుడు నేను ఒక బనాన్ని పెట్టుకొని స్టవ్ మీద ఈ విధంగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి పోపండి ఇది. చూసారు కదా ఇప్పుడు ఎల్లిపాయలు అండి. ఎల్లిపాయలని గర్భాలు తీసుకొని మనం ఈ విధంగా పోపులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవద్దు. ఇక్కడైతే నేనైతే కరివేపాకు అనేది యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం యాడ్ చేసుకోవాలి, అదేంటో చెప్పండి. ఏంటంటే ఇంగువ అండి. ఈ పచ్చడికి ఇంగువ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఆ పౌడర్ని కొద్దిగా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు లాస్ట్గా నేనైతే ఇంగువ అనేది యాడ్ చేయాలండి. ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నిమ్మకాయ పచ్చడికి ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగువని బాగా మనం యాడ్ చేసుకోవాలి, ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. గట్టి ఇంగువ ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చండి. నాకు గట్టి ఇంగువ అనేది లేదు. గట్టి ఇంగువ దొరుకుతుంది, మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ ఉంటుందండి, పచ్చడి భలే టేస్ట్ ఇస్తుందండి. సో మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కారంని యాడ్ చేస్తున్నా. చూసారు కదా నేను ఎంత క్వాంటిటీ కావాలో అంత కారాన్ని యాడ్ చేశాను. ఇక్కడ కొలతలు అనేది ఏముండదండి, మన పచ్చడిని బట్టి నేను అందాజగా వేసేస్తున్నాను. పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండదు. అంటే నేను అంతకుముందు ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు కొద్దిగా అవగాహన ఉంది. సో దానివల్ల నేను నాకు ఎంత సరిపోతుందో అనేది తెలిసిపోతుంది. మీరైతే కొలతగా చూసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అందులో నిమ్మకాయ పచ్చడి అనేది చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు అనేవి ఎక్కువగా పడతాయి. సో ఇప్పుడు
మనం ముందుగా కలిపెట్టుకున్న లెమన్ పికిల్ని ఇందులో వేసేసేయాలి. కొద్ది కొద్దిగా వేసేయాలి. ఈ విధంగా ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఈ విధంగా చూసారు కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం ఈ ముక్కలు అనేది వేసుకోవాలి. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే స్టవ్ లేదంటే పోపు అనేది మాడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం వీటి ముక్కలు అనేది యాడ్ నిమ్మకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూసారు, పొయ్యిని మీడియం సైజ్ మీడియంలో పెట్టుకోవాలండి. స్టవ్ ఎప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే అటు హై ఫ్లేమ్ కాదు, అటు లో ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం కొద్దిసేపు స్టవ్ మీద మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గనివ్వాలి. మీకు ఆయిల్ ఎంత కావాలో అంత పోసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ నాకు తగ్గట్టుగా పోసుకున్నాను. సో మీరు ఎంత యాడ్ చేసుకోవాలో అంత యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అందరి టేస్ట్ ఒకలాగా ఉండవు కదా. చూసారు కదా, ఈ విధంగా నేను లెమన్ పిక్కిల్ అనేది ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా నేను ఈరోజు మేము ఎంత తినాలనుకుంటామో అంత తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ లెమన్ పిక్కిల్ అనేది ప్లాస్టిక్ కంటైనర్లో వేయకూడదండి, స్టీ గాజు వాటిలోనే వేసుకోవాలి. ఎందుకంటే గాజు వాటిలో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో నేను ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్కి నేను తీసుకున్నానండి లంచ్లోకి డిన్నర్లోకి. ఇప్పుడు నేనైతే ఈ లెమన్ పిక్కిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్టోర్ చేసుకునే విధానం అండి. ఇప్పుడు ఈ విధంగా క్లీన్గా ఉన్న గాజు కంటైనర్ని మంచి వాష్ చేసి ఎండకు పెట్టి మంచి స్మెల్ వస్తుందా లేదా చూసిన తర్వాత ఈ విధంగా మనం ఈ పచ్చడి అనేది స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఎక్కడ తడి చుక్క అనేది తగలకూడదు, తేమ అనేది ఉంటే మన పచ్చడి అనేది బూజెక్కుతుందండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలండి. గాజు కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి పచ్చడి, లేదా జాడీలు చిన్న చిన్న జాడీల్లో కూడా స్టోర్ చేసుకోవాలి. జాడీలు అయితే చాలా బెస్ట్ అండి. నా దగ్గర జాడీ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ విధంగా గాజు కంటైనర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటుంది. చల్లారాలండి, చల్లారిన తర్వాత చేయాలి ఏ పనైనా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఈ పచ్చడి అనేది గాజు కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది 1 ఇయర్ వరకైనా ఉంటుంది. మా ఇంట్లో అయితే 1 ఇయర్ వరకైనా ఉంటుందండి. మేము ఉట్టిపప్పు కాంబినేషన్లో ఈ పచ్చడి అనేది తింటామండి. మీకు ఎలా ఇష్టమైతే అలా తినొచ్చు. సో మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో పచ్చడి అనేది, ఎంత కమ్మగా ఎంతో టేస్టీని ఇస్తుందండి. అంతేకాదండి, చాలా హెల్తీ రెసిపీ అండి. సో ఈ పచ్చడి అనేది మీరు కూడా హోమ్లోనే ప్రిపేర్ చేయండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి మాకు కామెంట్ చేయండి. ఓకే అండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటివరకు బాయ్ అండి, నమస్తే అండి.